యోహాను సువార్త 15వ అధ్యాయంలో అడిగే వాళ్ళకి ఆయన ఇవ్వాలంటే షరతులు వర్తిస్తాయి అంటాడు. ఏంటి షరతులు వర్తిస్తాయి అంటాడు? ఏమిటా షరతు? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండి నేడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు షరతు నంబర్ 1 రాసుకో. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తా అన్నాడు. ఫలానా ఫలానా ఐటెం మాత్రమే నా దగ్గర దొరుకుతుంది, ఇక మిగిలిన ఐటెం దొరకదు అని ఏమీ లేదు. ఏసయ్య ఆ బోర్డేం పెట్టుకొని కూర్చోవాలా, మా వద్ద ఇవే లభించును ఇంకా వేరేవి లభించవన్న బోర్డేం లేదు ఏసయ్య దగ్గర. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను ఇస్తానన్నాడు. అయితే మీకేది ఇష్టమో అడగండి నేను ఇస్తాను అనేటప్పుడు ముందు ఒక మాట అన్నాడు, నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ప్రభువులో మనం నిలిచి ఉండాలి. ప్రభువు నుండి తొలగిపోయి వేరే మార్గాల్లోకి వెళ్ళిపోకూడదు, ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభువు చెప్పిన మాటలు కూడా మనలో నిలిచి ఉండాలి. నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న వాడి లాంటి వాడు, నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు. దేవుని మాటలు మన యందు నిలిచి ఉండటం అంటే ఏంటో తెలుసా? వాటిని గౌరవించటం, వాటిని అనుసరించటం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, అంటే దేవుని మాట నిలపాలి మనం. ఫలానాది చేయి బాబు అంటే దాన్ని చేసినప్పుడు ఆ మాట నిలిచి ఉన్నట్టు, చేయకపోతే ఆ మాట మనం తీసివేసుకున్నట్టు. ఫలానాది చేయొద్దు బాబు అంటే నువ్వు చేయకుండా ఆగావనుకో, ఆయన మాట నీలో నిలిచి ఉన్నట్టు, దాన్ని నువ్వు గౌరవించినట్టు. వద్దన్నది నువ్వు చేసావనుకో, ఆయన మాట నీలో నిలిచి లేనట్టు. కాబట్టి షరతు నంబర్ 1, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచున్న ఎడల మీకు ఏది ఇష్టం అడగండి. ఏం కావాలి నీకు చెప్పు, చేసేస్తాను నేను. కాబట్టి ఇప్పుడు మనం సాధన చేయాల్సినటువంటి సంగతి ఏమిటంటే, మనము క్రీస్తులో స్థిరంగా నిలిచి ఉండునట్లును, ఆయన మాటలు మనలో స్థిరంగా నిలుపుకొని ఉండునట్లును మనం జాగ్రత్త పడాలి. యేసుప్రభు దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా పాపం ఏదో ప్రాబ్లంతోనే, సమస్యతోనే, బాధతోనే, ఇరుగులోనో, ఇబ్బందిలోనో, వ్యాధితోనో వస్తారు. చాలామంది ఆయన దగ్గరికి పోతే బాగుపడుతున్నారు, నేను కూడా పోతే బాగుపడతానేమో, నా భార్య బాగుపడిద్దేమో, నా భర్త బాగుపడతాడేమో, నా పిల్లలు బాగుపడతారేమో, నా కూతురు స్వస్థత పొందిద్దేమో, నా కొడుకు స్వస్థత పొందుతాడేమో, నాకున్న ఈ ప్రాబ్లమ్స్లోంచి బయటపడతానేమో, ఈ అప్పులు తీరతాయేమో, ఆ కేసు కొట్టేస్తారేమో, సంతానం కలిగిద్దేమో, ఈ జబ్బు తగ్గిద్దేమో, ఈ రిపోర్ట్ మారిపోయిద్దేమో, చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు, నా పట్ల కూడా చేస్తాడేమో, అలా బోల్డ్ అనే ఆశలతో వస్తారు యేసుప్రభు దగ్గరికి. మంచిదే మంచిదే, తప్పకుండా తీసేస్తాడు యేసయ్య. తనను ఆశ్రయించు వారందరికీ ఆయన కేడెం, తప్పకుండా తీసేస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎందుకంటే నేను విడుదల పొందాను, మిమ్మల్ని కూడా విడిపిస్తాడు, సందేహం లేదు అందులో. అయితే యేసు ప్రభు దగ్గరికి ఈ సమస్యలతో వచ్చేటువంటి వ్యక్తి ఫస్ట్ ఒకటి గుర్తించాలి ఏంటంటే, జస్ట్ నా సమస్య మాత్రం తీర్చు చాలు అని ఆయనతో మాట్లాడటం కాకుండా, నీ సమస్య కోసం నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, కొద్దిగా నేను చెప్పే మాటలు కూడా కొంచెం వింటావా, నేను చెప్పే మాటలు నువ్వు గైకుంటే వాటన్నిటి నుంచి నిన్ను నేను ఈజీగా విడిపిస్తాను, నిన్ను విడిపించాలి అంటే నేను నీకు అందించే ఆ మాటల్ని నువ్వు స్వీకరించు, తప్పకుండా నీకు విడుదల దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు విడుదల కోరావు మంచిదే, తప్పకుండా విడిపిస్తాడు. అయితే నిన్ను విడిపించడానికి ముందు యేసుప్రభు అంటున్నాడు, నా మాటల్ని నువ్వు గైకొను, ఆ మాటల్ని అనుసరించి నువ్వు నడు, నీ బంధకాలు వాటంతట అవి తెగిపోతాయి అంటాడు ఆయన. వాటి నుంచి నిశ్చయంగా నీకు విడుదల వచ్చింది, ఎందుకంటే నేను నీకు చేసే ఉపదేశం అంతా కూడా కేవలం నీ మేలును ఉద్దేశించిందే కానీ నిన్ను బంధకాల్లోకి నెట్టేది మాత్రం కాదు.
కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే ఆయన బిడ్డలు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అసలు ఆయన ఏం చెబుతున్నాడో ఆయన ఏం వినమంటున్నాడో అసలు ఎన్ని చేసిన తర్వాత గంట సేపు ఈ ప్రసంగం ఏందో ఎందుకని చర్చిలో ప్రతి ఆదివారం ఇలా చేస్తారు ఎందుకంటే ఉన్నదంతా కూడా ఆయన వాక్కులోనే ఉంది ఆయన మాట సృష్టి గైకొంది సుందరంగా మారిపోయింది ఆయన మాట ప్రకృతి గైకొంది ధన్యమైపోయింది ఆయన మాట భక్తులు గైకొన్నారు చరితార్థులయ్యారు ఆయన మాట ఎవరు తీసుకున్నారో వారు ధన్యజీవులైపోయారు బాగుపడ్డారు విడుదల పొందారు స్వస్థత పొందారు 10 మంది కుష్టరోగులు ఆయనకి ఎదురుగా వచ్చారు ప్రభువా మమ్మను కరుణించు అని కేకలేశారు జాలిపడ్డాడు సరే పొండి మీరు వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అన్నాడు కుష్టరోగులు పాళ్యంలోకి వెళ్ళకూడదు కుష్టరోగం తగ్గితే వెళ్ళాలి అది కూడా డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు ఇంటికి వెళ్ళకూడదు దేవాలయం దగ్గరికి వెళ్ళాలి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి అయ్యా నాకు కుష్టపోటు వచ్చింది కదా అందుకే కదా నేను వెలివేయబడ్డాను ఇప్పుడు నాకు కుష్టపోటు తగ్గింది ఆ జబ్బు తగ్గింది నేను బాగుపడ్డాను అంటే యాజకుడు చెక్ చేస్తాడు చెక్ చేసి అంతా చూసి ఓకే తగ్గింది అంటే మోషే నియమించినటువంటి కానుక ఒకటి ఉంటుంది అర్పణ బాయ్ నీ జబ్బు తగ్గింది నువ్వు వెళ్ళి ఇక స్నానం చేసుకొని వెళ్ళి అర్పణ అర్పించి నీ ఫ్యామిలీలోకి వెళ్ళిపో అంటాడు అలాగానే తగ్గకుండా వెళ్ళి యాజకుడి దగ్గర ఉంటే తగ్గకుండా పాళ్యంలో తిరుగుతుంటే వాళ్ళు అతన్ని శిక్షించే అవకాశం కూడా ఉంటుంది యేసుప్రభు దగ్గరికి వచ్చిన కుష్ఠరోగులతో ఆయన ఏమన్నాడు మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు అప్పటికాళ్ళకి జబ్బు తగ్గిందా తగ్గలేదా తగ్గిందా తగ్గలేదా తగ్గల వాళ్ళ ఏళ్ళు ఇంతే ఉన్నాయి వాళ్ళ బాడీ మీద కుష్ఠపడ మచ్చలు అంతే ఉన్నాయి పచ్చిపుళ్ళు అంతే ఉన్నాయి చీమురక్తాలు గారే పుళ్ళు అంతే ఉన్నాయి వాళ్ళు కురూపులు కానీ వికారులు కానీ ఉన్నారు వాళ్ళు అలా ఉండగానే యేసు ప్రభు అన్నాడు మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు అంటే మీకు తెలుసా ఎప్పుడైతే ఆ వాక్కు పలికాడో అప్పుడే ఆ వ్యాధి వాళ్ళ మీద విరిగిపోయింది నమ్మాలి మనం ముళ్ళు తీసిన తర్వాత కూడా కొంత నొప్పి ఉంటుంది కదా ముళ్ళు తీసిన తర్వాత కూడా కొంత నొప్పి ఉంటుందా నొప్పి అయిపోతుందా పెద్దగా చెప్పండి కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అబ్బా అబ్బా ముళ్ళు గుచ్చుకుందా అని కేకలేసావు నేను వచ్చి తీసేశాను ఆ ముళ్ళు తీసిన తర్వాత ఇంకా నొప్పి ఉంటుందా కొంచెం ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు ఆయన దగ్గరకు వచ్చారో ఆ కుష్ఠరోగం అనే ముళ్ళు తీసేశాడు అయితే ఆ నొప్పి కాసేపు ఉన్నట్టుగా ఆ జాడ కొంచెం కనపడుతుంది వాళ్ళ మీద ఆయన అంటాడు మీరు వెళ్ళి కనపరుచుకోండి అంటాడు వాళ్ళు మంచి విశ్వాసం కలిగిన వాళ్ళే అది ఆ ప్లేస్లో కొంపదీసి మనంగాను ఉన్నట్టయితే అయ్యా ఈ అవతారం ఎట్టనే పెట్టుకొని యాజకుడి దగ్గరికి పోతే రాళ్ళతో కొట్టి చంపుతారు ప్రభువా సాగు కొడతారు ప్రభువా ఏది నాయనా ఏళ్ళు ఇలా రాలేదే ఈ చీము రక్తాలు ఆగిపోలేదే ఈ కాళ్ళు బాగుపడలేదే అంత అయిన తర్వాత పోతే బాగుంటుంది కానీ ఎక్కడిది అక్కడే ఉంది నువ్వు పోయేవో యాజకుడికి కనపరుచుకోండి అంటున్నావు అనేవాళ్ళం మనం డౌట్ లేదు ఎందుకంటే మనం ముందు పుట్టిన తర్వాత అనుమానం పుట్టింది అన్నట్టు ఉంటాయి మన బతుకులు కొంతమంది స్తోత్రం కొంతమంది అన్నలే అందరే కాదు కొంతమంది కొంతమందికి విశ్వాసం ఉంటుంది నేను తీసేశాను అనే వాక్కు దేవుడి నుండి వచ్చినప్పుడు ఇంకా డౌట్ పెట్టుకోరు ఇక వాళ్ళు అదే నమ్ముతారు నొప్పి తీసిన ముళ్ళు తీసినా కొంచెం నొప్పి ఉన్నట్టుగా ఇది కనపడుతుంది కానీ దీని ముళ్ళు విరిగిపోయింది తప్పకుండా దీని మీద నాకు జయం వచ్చింది హల్లెలూయా హల్లెలూయా
ఆయన దగ్గరికి వస్తే ఏదైనా అంతే. నాకు చాలా సమస్య ఉంది ప్రభా, దీని సంగతి ఏందో అర్థం కావట్లేదంటే తీసేసాను పో అంటాడు, అంతే నమ్మాలి. ఏం తీసేసావు నాయన, అంతే ఉంది కదా, ఆ నొప్పి తగులుతానే ఉంది కదా అని నువ్వు అనకూడదు. నేను తీసేశాను అన్నప్పుడు ఓకే తండ్రి అన్నాలి అంతే. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగసిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అటివాడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు ద్విమనస్కుడు గనుక అలాంటోడికి ప్రభు వల్ల ఏమైనా దొరుకుతుందని అనుకొనరాదు, తలంచరాదు, దొరకదన్నాడు. సో ఫస్ట్ పాయింట్, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట గైకొనడం అంటే ఈ కుష్ఠరోగం అంతే ఉంది, మీరు పోయి యాజకుడికి గనపరచుకోండి అన్నాడు. మారు మాట్లాడకుండా బయలుదేరారు వాళ్ళు. అది అయిద్ది పోయి చూపించుకోపోండి అన్నాడు. జబ్బు తగ్గినోళ్ళు చూపించుకోవాల్సింది, జబ్బు ఉన్నోడు కాదు. మీరు వెళ్ళి యాజకుడికి కనపరచుకోండి అని అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? జబ్బు తగ్గిపోయింది పొండి అని. హల్లెలూయా. పోతా ఉన్నారు. బోధకుడు అప్పుడెవరో వాడు కొండ దగ్గర వాడు కుష్ఠరోగి మీద చేతులు ఉంచాడంట, ముట్టి స్వస్థపరిచాడంట, మన దగ్గరికి కూడా రాలేదు, అల్లంత దూరంలోనే ఉండి పోయి యాజకుడికి కనపరుచుకుంటే ఇంకా లేదన్నాడే, అతన్ని ముట్టినట్టు మనల్ని కూడా ముడితే ఎంత బాగుండేది అని ఒకడంటే, ఒకవేళ అంటే వాళ్ళలోని ఇంకొకటి సమాధానం ఏంటంటే అలా అనకరా, ఆయన ఏమన్నా దగ్గరికి రావద్దన్నాడా? దూరమున నిలిచింది మనమే, దూరమున నిలిచింది మనమే. కాబట్టి ఆయన దగ్గరకు వస్తే నీకెందుకు, దూరంగా ఉంటే నీకెందుకు? ఆయన చెప్పాడంటే అయిపోయిద్దిరా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పు. ఆయన చెప్పాడంటే అయిపోతుంది. కాబట్టి సందేహం వద్దు. మీరు పోయి యాజకుడికి కనపరుచుకోమన్నాడు గనుక మనం వెళ్ళిపోదాం అని అలా అడుగులు ముందుకేస్తూ ఉంటే వాళ్ళ చేతుల కట్లు లూజ్ అయిపోతున్నాయి, వాళ్ళ కాళ్ళ కట్లు లూజ్ అయిపోతున్నాయి, ఆ చీము రక్తాలు కారేటువంటి ఆ గాయాలన్నీ కూడా డ్రై అయిపోతున్నాయి, అటు పొజిషన్ మారిపోతుంది. మందులు లేవు, మాకులు లేవు. చూస్తా చూస్తానే ఆ కాళ్ళ స్థితి మారిపోతుంది, ఆ చేతుల స్థితి మారిపోతుంది, ఆ టోటల్ ఆకారం మారిపోతుంది. అరే నీ ముఖం మీద కొంచెం మారుతున్నట్టుంది అంటున్నాడు ఒకడు. నా ముఖం కాదురా, నీ ముఖం కూడా అట్లనే మారుతుందిరా. అవునా? అసలు అది కాదు, చేతులు చూడు మొత్తం ఊడిపోతున్నాయి రో. అరే నా చేతులు అంతే ఉన్నారా? అరే నా చేతులు అంతే ఉన్నాయి. అరే నా కాళ్ళు బాగుపడ్డారా? ఒకడినొకడు పలకరించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళ మొగలు నీ ముఖం మారింది, నీ కాళ్ళు మారినాయి, నీ చేతులు మారినాయని చెప్పుకుంటున్నారు. మొత్తం 10 మంది, వాళ్ళల్లో ఒకడు సమరయుడు, మిగిలిన వాళ్ళు నా అంచనా ప్రకారం యూదులు. ఎందుకంటే యాజకుడు కనపరుచుకోవాల్సింది ఇస్రాయేలీయులే, యూదులు. ఒకడు మాత్రం సమరయుడు. మొత్తానికి మార్పు వచ్చేసింది. వాళ్ళు నడుస్తూ పోతానే ఉన్నారు. యేసు ప్రభు చెప్పాడు, వాళ్ళు వెళ్తున్నారు అంతే. తగ్గిందా కొందాంలే అనలా, తగ్గిందా ఆగుదాంలే అనుకోలా, పూర్తిగా బాగు చేయయ్యా అప్పుడు పోతాం అనలా. ఆయన చెప్పాడు మీరు వెళ్ళండి, వెళ్ళి యాజకుడికి కనుక వారు పోవచ్చు ఉండగా శుద్ధులైరి. ఆయన మాటని వాళ్ళు తీసుకున్నారు, డౌట్ పెట్టుకోలేక స్వీకరించారు. నాయందు మీరును, మీ యందు నా మాటలు నిలిచున్న ఎడలా మీ ఇష్టము తీరుద్ది అన్నాడు. మీ కార్యము సిద్ధించిద్ది, మీరు ఆశించింది మీకు దక్కుద్ది, నమ్మండి నా మాటని తీసుకోండర్రా అన్నాడు. మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము.
దీర్ఘకాలము మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము మన దేవుడు కలిగి ఉన్నది మహా జ్ఞానము యేసుని క్రియలన్నీ మన మంచి కోసము దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది మేలు కోసమే సమకూడి జరుగుచున్నది సమకూడి జరుగుచున్నది దేవునికి మహిమ హల్లెలూయ చెప్దామా ఆయనకు తెలుసు నీకేమైద్దో ఆయన మాట తీసుకో అంతే నమ్ము రిలాక్స్గా ఉండు సాగిపో అంతే ఆయన మాట చేత పట్టుకో వెళ్ళమన్నాడా వెళ్ళు ఆగమన్నాడా ఆగు పరిగెత్తమన్నాడా పరిగెత్తు మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి ఇవాళ్ళు ఏం మాట్లాడాలి వారు పోవచ్చు ఉండగా శుద్ధులైతే వాళ్ళు ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకొని టోటల్గా మొత్తం పూర్తిగా బాగుపడిపోయారు అయితే ఆ పది మందిలో ఒకడు పెద్ద కేక వేసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మయంపరుస్తూ రైహిమని వెనక పరిగెత్తటం మొదలుపెట్టాడు స్తోత్రం వాళ్ళేమో సంతోషంతో ఎక్కడికి పరిగెత్తారు ఊళ్ళోకి పరిగెత్తారు ఎందుకంటే యాజకుడు ఊళ్ళో ఉంటాడు కదా పాళ్యములో ఉంటాడు కదా దేవాలయం దగ్గర ఉంటాడు కదా తగ్గిపోతున్నారు బాబాయ్ తగ్గిపోతున్నారు బాబాయ్ ఆనందంగా వెళ్ళిపోయారు కానీ ఒకడు పెద్ద శబ్దంతో గొప్ప శబ్దంతో ఏసయ్యా అని కేకలేసుకుంటా స్తోత్రాలు చెప్పుకుంటా ఆయన్ని మయంపరచుకుంటా ఆయన పాదాల దగ్గరికి వచ్చి అలా కాళ్ళు పట్టేసుకొని ఆ కాళ్ళ మీద పడి ఏడుస్తూ స్వస్థత పొందినవాడు తన కృతజ్ఞతను చాటుతున్నాడు ఆ కాళ్ళని హత్తుకొని ఆ కాళ్ళకి తన తల నానించి మరి ఎన్ని ముద్దులు పెట్టుకున్నాడో ఎంత ఏడ్చుకున్నాడో ఆ కాళ్ళు వదిలిపెట్టట్లా యేసు ప్రభు అతనికి వెళ్ళి చూడట్లా అతనికి వెళ్ళి చూడట్లా ఇంకా రాలేదు చూడు అటుపోయారు చూడ 9 మంది వాళ్ళు వస్తున్నారేమని చూస్తున్నాడు వాళ్ళు రాలా 10 మంది శుద్ధులైరి కారా ఈ సమరయుడు ఒక్కడు వచ్చాడు మిగిలిన 9 మందిగురు ఎక్కడా అన్నాడు మిగిలిన 9 మంది ఏరి 10 మందిని నేను బాగు చేశానే 10 మందికి స్వస్థతనిచ్చానే ఒకడే వచ్చాడు నా దగ్గరికి మిగిలిన 9 మంది రాలేదే ఎంత వెర్రోళ్ళండి యాజకుడు అంటే దేవుని సేవకుడు వాళ్ళతో మాట్లాడింది వాళ్ళని స్వస్థపరిచింది ఎవరు సాక్షాత్తు దేవుడే దేవుడే వాళ్ళ ఎదుట నిలిచి వెళ్ళండి ఈ పని చేయండి అని చెబితే వాళ్ళు బాగుపడ్డప్పుడు వాళ్ళకి తెలివి రావద్దు యాజకుడు దేవుని సేవకుడే కానీ మనల్ని స్వస్థపరచలేకపోయినాడు కదా మనల్ని బాగు చేసి మనం బాగుపడితే రెండ్రా ఊళ్ళో కనేవాడు బాగు లేకపోతే పండ్రా ఊరు బయటకనేవాడే కానీ యాజకుడు మనల్ని బాగు చేసిన వాడు దేవుడు కదా ఇప్పుడు యాజకుడు గొప్ప దేవుడు గొప్ప కాబట్టి ముందు ఆయన దగ్గర కదరా మనం పరిగెత్తాలని ఎటు పరిగెత్తాలి ఇల్లు బాగు చేసిన దేవుణ్ణి వదిలిపెట్టి ఊరి బయటికి నెట్టిన మనుషుల కొరకు పరిగెత్తారు ఇల్లు అది అందుకే ఆయన ఆశ్చర్యంగా చూశాడు ఒక్కడే వచ్చాడు మిగిలిన 9 మంది ఏరి సరే అదొక వేరే స్టోరీ లేండి ఇక అందులో పోతే మళ్ళీ ఇంకో దానికి వెళ్తుంది మన బండి నా పాయింట్ ఏంటంటే సరే వాళ్ళు తిరిగి వచ్చారా రాలేదా అన్న సంగతి పక్కన పెడితే ఆయన వాళ్ళు తెలివి తక్కువతనం కాకపోతే యేసును మించి నా యాజకుడు ఎక్కడున్నాడండి
యేసును మించిన దేవుడు ఎక్కడున్నాడు? యేసును మించిన యాజకుడు ఎక్కడున్నాడు? యేసును మించిన రక్షకుడు ఎక్కడున్నాడు? యేసును మించిన ప్రేమికుడు ఎక్కడున్నాడు? యేసును మించిన స్నేహితుడు ఎక్కడున్నాడు? యేసును మించిన సేవకుడు ఎక్కడున్నాడు? యేసును మించిన రాజు ఎక్కడున్నాడు? యేసును మించిన నాయకుడు ఎక్కడున్నాడు? యేసును మించిన దేవుడేడి? వాళ్ళు ఏసై దగ్గరకు వచ్చినా యాజకుడి దగ్గరకు వచ్చినట్టే. మన ప్రధాన యాజకుడు ఆయన. ఆ యాజకులు సంవత్సరానికి ఒకసారి గొర్రెపిల్లల రక్తంతో వెళితే మన ప్రధాన యాజకుడు తన స్వరక్తమును తీసుకొని మన పక్షంగా వెళ్ళాడు అతి పరిశుద్ధ స్థలములోకి. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఆయన దగ్గర పరిగెత్తుకు వచ్చినట్టయితే దేవుని దగ్గరకు వచ్చినట్టు అయ్యేది, యాజకుని దగ్గర కూడా వచ్చినట్టు అయ్యేది. కృతజ్ఞత కలిగిన వారు అయ్యేవాళ్ళు. సరే పర్లేదులే, మొత్తానికైతే ఒకదానికి మెచ్చుకోవచ్చు. వాళ్ళని కూడా కవర్ చేద్దాం. వాళ్ళు ఎందుకు రాలేదు మనం కొంచెం కవర్ చేద్దాం. ఏసైకి రిక్వెస్ట్ చేద్దాం. ఏం లేదులే ప్రభా, మీరు వెళ్ళండి, పోయి యాజకుని కనపరుచుకోమని చెప్పావు కదా, అందుకని మీరేం చెబితే అది వినాలి కదా, అందుకని మళ్ళీ వెనక్కి వస్తే నా దగ్గరికి ఎందుకు వచ్చారు, పండి యాజకుని గద్ద చూపించుకోమన్నానని అంటారేమో అని వాళ్ళు ఇల్లుంటారులే ప్రభా అని మనం చెబుతాం. కొంచెం ఆయన అర్థం చేసుకుంటాడులే. స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట తీసుకునే విషయంలో యూదులు అక్కడేనండి, ఇప్పటికి కూడా తేడా పడ్డది అక్కడే. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాల్సిందే కానీ మనం ఇంకొకటి చేయకూడదు అని చెప్పింది చేద్దాం అన్నంతవరకే ఆగిపోయారు. కానీ ప్రేమ అంతకు మించి కూడా అడుగేస్తుంది అన్న సంగతి వాళ్ళు పట్టించుకోవాలా. అర్థమైందా? ప్రేమ అంతకు మించి కూడా అడుగేస్తుంది అన్న సంగతి. అప్పుడు వాళ్ళు యూదులు కదా, మరి ఆయన ఏం చెప్పాడు? బోధకుడు పోయి యాజకుని కనపరుచుకోమన్నాడు. అంతే, మనం పక్కాగా వెళ్ళిపోయి ఆపనే చేయాలి ఇక అంతే. కానీ సమరయుడు ఆయన ప్రేమను గుర్తిరిగి ఇక ఎప్పుడైతే ఈ బాగుపడిన అనుభవం చూశాడో ఇక ఇప్పుడు యాజకుడికి ఈయన కనపరుచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన పాళ్యంలో ఉండేవాడు కాదు, సమరయుడు వెలపట్ ఉండేవాడే పాపం. అయితే అయినా తన ఇంటికి బోలా, సమరయ్యకి బోలా. యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రేమ, యేసయ్య మీద ఎనలేని ప్రేమ వచ్చేసింది, తట్టుకోలేకపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆయన పాదాల దగ్గరే ఏమన్నా అన్నాడా? ఇగో ఎందుకు వచ్చావు నా కాళ్ళ దగ్గరికి, బుద్ధి లేదా? ఏం చెప్పాను మీకు? పోయి యాజకుని కనపరుచుకోమని చెప్పా కదా, నువ్వు నా దగ్గరికి అన్నాడా? అనకపోగా యాజకుని దగ్గరికి వెళ్ళి చూపించుకోమన్న ఈయనే వాళ్ళు రాలేదా అని చూడటం ఏంది? ఏమయ్యా నువ్వేం చెప్పా? కొద్దిగా ఆలోచిస్తే ఇవన్నీ బయటకు వస్తాయిలేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వేం చెప్పావా? నువ్వే యాజకుని కనపరచుకోమని చెప్పితివి, మళ్ళీ నువ్వు ఎదురు చూడటం ఏంటి?
ఆశిస్ట్ కార్యం చూసి ఆయన దగ్గరికి పరిగెత్తుతారని ఆశిస్తాడు ఆయన. కనపడకపోయేసరికి రాలేదా, సరిపోనిలే ఒకడన్నా వచ్చాడు అని తృప్తి చెందాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, స్వస్థత కలిగిన దాని విషయంలో వారు నమ్మారు చూడు, అక్కడ వాళ్ళు మెచ్చుకోవచ్చు. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నాడు. విశ్వాసం ఉంచడంలో మనం మనుషుల మీద కాదు, సాక్షాత్తు విశ్వాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడైన ప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నాం కనుక కార్యసిద్ధి తప్పక కలుగుతుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు మొదట నమ్మాలి కదా, అప్పుడే కదా కార్యం జరిగింది. ఈ పాయింట్లో వాళ్ళు పాస్ అయ్యారు. మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి అంటే వాళ్ళు అడ్డు చెప్పలా, ఈ జబ్బెట్టు పెట్టుకుని అట్టుపోయాం రవ్వా అనలా, వెళ్ళమన్నాడు అంటే ఖచ్చితంగా తగ్గిద్ది అని నమ్మారు. వారి నమ్మిక వారిని సిగ్గుపరచలా. యేసయ్య వాక్కు శక్తివంతమైంది. అందుకే నా మాట మీలో నిలిచి ఉండనీయండి, మీ బంధకాలు తెగిపోవటానికి అది కారణమైంది అంటాడు. ఇంకోసారి చెబుతా, నా మాట మీరు స్వీకరించండి, దాన్ని నమ్మండి, దాన్ని మీ అందు కలిగి ఉండండి, మీరు బాగుపడటానికి అది కారణమైంది అంటాడు ఆయన. కొడితే గట్టి కొట్టండి, లేదా సర్దుకోండి, ఇబ్బంది ఏం లేదు, సగం సగం నాకు ఇష్టం ఉంటుంది. హల్లెలూయా. అది ఎంత బాగా కొట్టారు చూడు. ఇప్పుడు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, షరతులు వర్తిస్తాయంటే షరతు నంబర్ వన్, ఆయన మాట మన యందు, మనము ఆయన యందు. మనం దేవుళ్ళు నిలిచి ఉంటామంటే ఏంటో మీకు తెలుసా? కొంతమంది అన్యులు కూడా వాక్యాలు మాట్లాడతారు, దేవుని మాటలు వాళ్ళల్లో ఉండి మాట్లాడుతుంటారు అన్యులు, కానీ వారు క్రీస్తులో ఉండరు. క్రీస్తుకు వెలపట్టున్న వాళ్ళల్లో కూడా దేవుని వాక్యాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? ఇంకా చెప్పాలంటే మనందరం బాగా ఎరిగిన వాడు సైతాన్, వాడి దగ్గర కూడా బైబిల్ వాక్యాలు ఉన్నాయని మీకు తెలుసా? వాడు వాక్యమై ఉన్న యేసుకే వాక్యం చెప్పినోడు వాడు, ఆ మామూలుడు కాదు, వాడు వాక్యమై ఉన్న యేసుకే వాక్యం చెప్పాడు. వాడు ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, ఉపవాసంలో ఉండి 40 దినాలు అరణ్యంలో ఉన్నప్పుడు, 40 దినాల నుంచి ఏమి తినలేదు, ఆకలిగా ఉన్నాం, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని అంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు. అప్పుడు వాడు చూసావా, వాక్యం చదువుతున్నావా యేసు, అట్లయితే ఇదిగో ఎత్తైన శిఖరం మీద నుండి దూకు. 91వ కీర్తన 11వ వచనంలో ఏముంది? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదమునకు రాయి అయినా తగలకుండా నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురని ఉంది కదా. చూసావా మరి వాడు రిఫరెన్స్ పక్కా చెప్పేశాడు. ఇప్పుడు వాడి దగ్గర వాక్యం ఉందా లేదా? వాడి దగ్గర కూడా వాక్యం ఉంది, కానీ వాడు యేసులో లేడు. అవకాశం ఉంటే యేసును కాలు మొక్కం అనేటిట్టు ఉన్నాడు వాడు. కానీ మనం యేసులో ఉన్నాం. ఇందాక వర్షిప్లో పాడాం, నాలో నీవుండుటే నీలో నేనుండుటే నాత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందుదా, నాలో నీవుండుటే